హాయ్ హలో అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ లైఫ్ బై త్రిపుర. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక స్పెషల్ వీడియో అనమాట. ఏంటి అంటే ఈరోజు స్పెషల్ ఉమెన్స్ డే కదా, సో ఉమెన్స్ డే సందర్భంగా నాతో పాటు మరికొంతమంది స్పెషల్ గెస్ట్ని, ఫ్రెండ్స్ని మీకు విషెస్ చెప్పడానికి తీసుకొస్తున్నాను. అండ్ నేను ఫస్ట్ విషెస్ చెప్తాను, తర్వాత వాళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని విష్ చేస్తారనమాట. సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ కూడా నాతో పాటు యూట్యూబ్ చేసే కో యూట్యూబర్స్ అనమాట. సో వాళ్ళ లింక్స్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఫాలో అవ్వండి. అండ్ అందరికీ ఫస్ట్ వెరీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే అనగానే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ఉమెన్స్ అందరికీ అండి, అందరికీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉమెన్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఏంటి అంటే ఉమెన్ అనగానే ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుతున్న సంఘటనలు అయితే మనం చూస్తూనే ఉన్నాను, కడుపు తరుక్కుపోతుంది. అసలు చూస్తుంటే అసలు ఎలా అలా అనిపిస్తుంది, ఒక చెల్లిని, ఒక అమ్మని, ఒక బిడ్డని అందరినీ కళ్ళ ముందు ఇంట్లో చూస్తూ ఉంటారు, అయినా కానీ ఒక ఆడదాన్ని చూస్తే అలాంటి ఫీలింగ్ ఎలా వస్తుందండి? మీ అమ్మ గుర్తురాదా, మీ చెల్లి గుర్తురాదా, ఎంత బాధగా అనిపిస్తుందో. ఉమెన్స్ డే రోజు ఇలా డిస్కస్ చేయడం ఎందుకు అని ఓకే అదంతా వద్దు. ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్స్ అయితే అన్నిట్లో ఉంటున్నారు ఇప్పుడు, అన్ని విధాల హెల్ప్ చేస్తున్నారు. ఎలా అంటే పెళ్ళిలో ప్రామిస్ చేసినట్టు అన్ని బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారండి. ఎగ్జాంపుల్ మనం చూస్తూనే ఉన్నాం చాలామందిని. ఎలా అంటే సో ఏంటి అంటే పెళ్లిలో ప్రమాణం చేసినట్టుగానే కార్యేషు దాసిలాగా అన్ని పనులు చేసి పెడుతున్నారు, కర్ణేషు మంత్రిలాగా మంచి మంచి సలహాలు ఇచ్చి కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నారు, తర్వాత భోజేషు మాతలాగా అమ్మలాగా అన్నం పెడుతున్నారు ఇంట్లో అందరికీ, అండ్ శయనేషు రంబులాగా భర్తని చక్కగా చూసుకుంటున్నారు. ఇలాగా ప్రతి దానిలో తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తూ వెళ్తున్నారండి. ఒక్క స్త్రీ సక్రమంగా తన బాధ్యత నిర్వర్తించినప్పుడే ఒక సంసారం అనేది సక్రమంగా సాగుతుందనేది నా ఉద్దేశం. సో ఇలాగ మన ఆడవాళ్ళైతే దేనికి లోటు చేయకుండా అందరినీ చక్కగా చూసుకుంటున్నారు కదా. సో మగవారు కూడా దయచేసి మీ ఇంట్లో ఆడవాళ్ళని అంతే చక్కగా చూసుకోండి. మీ ఇంట్లో ఆడవాళ్ళనే కాకుండా బయట వెళ్ళే ఆడవాళ్ళకు కూడా కొంచెం రెస్పెక్ట్ అనేది ఇచ్చి జాగ్రత్తగా చూసుకోండి. మీ చెల్లెల్ని చూసుకోండి వెళ్ళే ఆడవాళ్ళల్లో, అట్లా ఉండాలి అండి. ఇది నా రిక్వెస్ట్ అనమాట నా తరపు నుంచి. అండి అందరికీ నమస్కారం, నా పేరు విజయా వేణు, నా ఛానల్ నేమ్ వచ్చి విజయ్ టాక్స్ అండ్ షోస్ అండి. నా ఛానల్ కాన్సెప్ట్ వచ్చి మెయిన్ ఫుడ్ అండ్ ప్లేస్ అండ్ షాపింగ్ అండ్ బ్లాగ్స్ అనమాట చేస్తూ ఉంటాను. సో నేను ఈరోజు మీ అందరికీ ఒక విషయంతో మీ ముందుకు వచ్చేసాను. సో మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఇంటర్నేషనల్ హ్యాపీ ఉమెన్స్ డే అండి. మనం మన లైఫ్ లో మనము ఎవరికైనా రుణపడి ఉన్నాము అంటే దట్ ఈజ్ ఓన్లీ 1% అమ్మ అండి. అమ్మ కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, వైఫ్ కావచ్చు, ఎవరైనా సరే ఉమెనే అనమాట. వాళ్ళకందరికీ మనం రుణపడే ఉంటాము. సో మనకు తల్లిగా లాలించిన, అక్కగా ప్రేమ చూపిన, చెల్లిగా తోడున్న, వైఫ్గా సపోర్టింగ్ అండ్ లవ్తో మనతో పాటు ఉన్నా కానీ ఏదో ఒక రూపంలో మనకి ఆ ఉమెన్ అనే వాల్యూతో మనము రుణపడి ఉంటాడు. సో మీరందరూ అండ్ మాకు అండ్ మనమందరూ మన తల్లికి కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, విష్ చెప్పడం అవసరం అండి ఈరోజు. సో అందరికీ మీకు అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను. సో నేను మీ సుధా. ఏంటి సుధా ఇక్కడ ఉంది అని చెప్పి అనుకుంటున్నారా అండి? మీరు ఆ డౌట్స్ ఏం పడొద్దండి, నేను మీ డౌట్స్ అన్ని క్లారిఫై కూడా చేసేస్తాను. సో ఈ రోజు అయితే ఉమెన్స్ డే కదా, మీ అందరికి కూడా ఉమెన్స్ డే విషెస్ చెప్పడానికి అయితే నేను ఇక్కడికి వచ్చేసాను. సో అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యు వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈ ఉమెన్స్ డే రోజు నా తరఫు నుంచి మీకు ఒక చిన్న సజెషన్ అండి. ఏం లేదండి, మీరు ఎటువంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాల్సిన టైం వచ్చినా కూడా దాన్ని చాలా అంటే చాలా ధైర్యంగా ఫేస్ చేయండి. అప్పుడు సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందండి. మీరు సక్సెస్ ని వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందండి. సో నా తరఫు నుంచి అయితే ఇది ఒక చిన్న సజెషన్ అండి మీ అందరికీ కూడా. మీరు ఈ సజెషన్ ని పాటించి మీ లైఫ్ లో మీరు సక్సెస్ అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ కూడా వన్స్ అగైన్ విష్ యు వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. బై బై. అందరికీ నమస్కారం అండి, నా పేరు నివేదిత, నా ఛానల్ వచ్చి వైజాగ్ అమ్మాయి. నేను వైజాగ్ లో జరుగుతున్నది అండ్ నా లైఫ్ స్టైల్ గురించి నేను ఆ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరఫున మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ప్రతి ఒక్కరికి అంటే ఒక ఉమెన్ గా పుట్టడం చాలా అదృష్టం అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక కూతురుగా, చెల్లిగా,
వైఫ్ గా తల్లిగా ఎన్ని రోల్స్ మారుతూ ప్రతి ఒక్క బాధ్యతని తన భుజాల మీద వేసుకుంటూ రోజు ప్రతిరోజు పరిగెట్టాల్సిందే. చాలా చాలా సాక్రిఫైసెస్ ఉంటాయండి దీంట్లో, చాలా చాలా కోల్పోవాల్సి వస్తుంది. తన చిరునవ్వుతో ప్రతి ఒక్కటి బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేదే స్త్రీ అని చెప్పగలను, ఎందుకంటే నేను ఒక రీసెంట్గా మమ్మీ అయ్యాను కాబట్టి నాకు తెలుసు. సో ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉమెన్స్ డే. మీరు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు, సాధించగలమని చాలామంది ప్రూవ్ చేశారు. ప్రతి ఒక్కరికి నా జోహార్లు. వీలైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద లింక్ ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హలో వ్యూయర్స్, దిస్ ఇస్ హిమాష అండ్ నా ఛానల్ పేరు వచ్చేసి ఫన్ అండ్ ఫ్యాషన్ అండి. హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్ అండ్ మీలో కొందరు ఆల్రెడీ నన్ను ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. అండ్ నౌ ఐఎమ్ హియర్ టు టెల్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే, ఎస్పెషల్లీ ఉమెన్ హు ఆర్ అవుట్ దేర్. అండ్ ఉమెన్ అనేవాళ్ళు చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తారండి ఒక ఫ్యామిలీలో. ఒక మదర్ గాను, ఒక సిస్టర్ గాను, భార్య గాను, అలాగే ఒక కూతురులాగా చాలా డిఫరెంట్ రోల్స్ అనేవి ప్లే చేస్తూ ఉంటారు. సో మన ఫ్యామిలీలో ఉండే ఉమెన్కి మనం ఎలాంటి రెస్పెక్ట్ అండ్ కేర్ ఇస్తామో, అలాగే బయట ఉండే ఉమెన్కి కూడా వీ నీడ్ టు గివ్ ద సేమ్ రెస్పెక్ట్ అండ్ కేర్, బికాస్ వాళ్ళు కూడా సమ్వన్స్ మదర్, సిస్టర్, వైఫ్ అండ్ డాటర్ కాబట్టి. సో ఉమెన్ డిజర్వ్స్ ఆల్ ద రెస్పెక్ట్ ఇన్ అవర్ లైఫ్. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. హలో ఎవ్రీవన్, నా పేరు కళ్యాణి, నా ఛానల్ పేరు వచ్చేసి లాస్య తెలుగు ఛానల్. అందరి లేడీస్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ ఉమెన్స్ డే ఫర్ ఆల్ లేడీస్. ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏది ఉండదు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది. మన భారతదేశాన్ని కూడా భారత్ మాతాకి జై అంటాం, కానీ భారత్ పితాకి జై అనం అంటే అక్కడే తెలుస్తుందని లేడీస్ అనేవాళ్ళు ఎంత ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేస్తున్నారో, ప్లస్ లేడీస్ తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏది ఉండదు. సో అందరి లేడీస్కి నేను ఈ ఉమెన్స్ డే రోజు ఒక మెసేజ్ని పాస్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. సో మీ టాలెంట్ ఏంటో మీరే గుర్తించి సక్సెస్ని సొంతం చేసుకోవడానికి ట్రై చేయండి. వన్స్ అగైన్ అందరి లేడీస్ కూడా ఐ విష్ యూ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. బాయ్.